బాబు జగ్జీవన్రామ్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నెలకొండ అరుణా రఘవరెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ జగ్జీవన్రామ్ 116వ జయంతి పురస్కరించుకొని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నెలకొండ అరుణా రఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఎంకీమే నాయక్, రాష్ట్ర పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకనూరు శంకరయ్య, డిఆర్ఓ టి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ చిన్నం కళా చక్రపాణి, జెడ్పీసీఓ గౌతమ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా బీసీఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిల దశరథం, జిల్లా సంక్షేమ అధికారి రాజారాం, మైనార్టీ సంక్షేమ శాఖ ఓఎస్డీ సర్వర్ మేయర్, తహసీల్దార్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, ఎస్సీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు జిల్లా చైర్మన్ పరిషత్ చైర్మన్ గారు, ఎస్పీ గారు, మన గూడూరు ప్రవీణ్ గారు, రాజయ్య గారు, రాజేష్ శంకరయ్య గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మన దళిత సంఘాల నాయకులందరికీ నమస్కారం. తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు మన రాజన్న శిశాలలో ఇంత ఘనంగా నిర్వహించడం మనందరికీ శుభ సూచకం. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలను ఉత్తేజపరిచి వాళ్ళు బానిసలుగా ఎంచుకోబడి ఉన్న కాలంలో వాళ్ళందరినీ మేల్కొని వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అట్టడుగు వర్గాన ఉండకుండా మన దేశం ఒకటే, జాతి మతం అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్టడుగు ఉన్న దళితులను, బహుజనులందరినీ ఏకతాటిపైకి తెచ్చి అందరినీ సమానంగా చూసిన వ్యక్తి, వారి అడుగుజాడల్లో మనం కూడా వారి ఆశయ సాధనకు మనమందరం కలిసికట్టుగా వాళ్ళ ఆశయ సాధన గురించి మనం పోరాడుతూ వాళ్ళ ఆశయ సాధన మేరకు మనమందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ చౌక్ బాబు జగ్జీవన్ రామ్ గారి 116th బర్త్ ఎనివర్సరీ సెలబ్రేట్ చేయడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ ఇతను సార్ చిన్నప్పుడు నుండి పాస్వర్డ్ క్లాసెస్కి సపోర్ట్ చేయాలి, డిస్క్రిమినేషన్ అగేన్స్ బాయ్స్ రేస్ చేయాలి చిన్నప్పటి నుండి స్టార్ట్ చేశారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను సార్, స్కూల్లో చదివినప్పుడు ఒకసారి స్కూల్లో నీళ్ళు కావాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం సెపరేట్ పాట్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి సార్ మొత్తం కూలగొట్టి టీచర్కి మాట ఇచ్చారు, బట్ అదే ఇట్ షుడ్ నాట్ బి డన్, మనం అందరు కలిపి ఉన్నాము, కలిపి అందరు ఇది డిస్క్రిమినేషన్ క్యాన్సిల్ చేయాలి. దాని తర్వాత కాంగ్రెస్ జాయిన్ చేసి అప్పుడు కూడా మళ్ళీ ఇండిపెండెన్స్ తర్వాత కూడా డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఫైట్ చేశారు. మన కూడా అందరు ఇప్పుడు కూడా మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చాలా మనం దూరం వచ్చాము. ఇది డిస్క్రిమినేషన్ ఆల్మోస్ట్ బంద్ అయింది, స్టిల్ కొంచెం కొంచెం ఉన్నాయి, కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా మనం అందరు పని చేసి ఈ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ మనం అందరు యాక్ట్ చేయాలి, సో దాట్ మనం థర్డ్ పవర్ అంటే రూల్ ఇండియా సూపర్ పవర్ వస్తే దానికోసం అందరు పని చేయాలి. అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కుక్కిలు బాబు జగ్జీవన్ రావు రామన్ జయంతి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున ఇవాళ వారి 116వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఏదైతే ఉందో పెద్దల స్ఫూర్తితోటి అన్నింటినీ మనము సాధించుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ నడుస్తున్నామంటే వారి జ్ఞాపకాలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరి పుట్టినరోజు, వర్ధంతి అన్నీ ఇవాళ ఘనంగా జరుపుకోవాలని మనము చేసుకుంటున్నాము. దానికి బాబు జగ్జీవన్ రామన్ జయంతి పురస్కరించుకొని వారు చేసిన సేవలు, ఎందుకంటే వారు అణగారిన వర్గాల కోసము, అభివృద్ధి కోసము మన అంబేద్కర్ గారు వారు అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీత్యంగా ఇవాళ వాళ్ళు వాళ్ళు పురస్కరించుకొని వాళ్ళది జన్మదినం పాటించుకోవడము, మనము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అలాంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం చాలా గొప్పతనము. వారు చేసిన సేవలన్నింటినీ కూడా మనము వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఆచరించుకుంటూ అందరి వారి అడుగుజారల్లో నడుద్దామని తెలియజేసుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.